ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మనము గొప్ప కార్యాలు కనిపెట్టాలి అని దేవుని యొక్క భక్తుడు విలియం కేరీ చెప్పాడు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు తలపెట్టాలి, కనిపెట్టాలి, తలపెట్టాలని దేవుని యొక్క భక్తుడైన విలియం కేరీ చెప్పాడు. ఈ విలియం కేరీ తన దేశంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు జరిగిన సంగతులు, తను ఈస్ ఎ కోబ్లో అంటే చెప్పులు, పాత చెప్పులు బాగు చేసుకుని అతను తన కొట్టులో కూర్చుని లేక షాప్లో కూర్చుని తన యొక్క తన దగ్గరకు వచ్చే పాత చెప్పులను రిపేర్ చేస్తూ కుట్టుకుంటూ ఉండేవాడు ఈ విలియం కేరీ. అయితే జరిగిన సంగతి ఏంటంటే తన వెనకాల ఇండియా మ్యాప్ పెట్టుకునేవాడంట. ఇండియా మ్యాప్ పెట్టుకుని పాదం చేస్తుండేవాడు, నేను ఇండియా దేశానికి వెళ్ళాలి, ఆ ఇండియా దేశంలోకి వెళ్ళి ఆ ఇండియాలో స్వత ప్రకటించాలి అని తను ఎల్లప్పుడూ తలస్తూ ఉండేవాడంట. చాలామంది కస్టమర్స్ తన దగ్గరికి వచ్చి ఆ చెప్పులు కుట్టించుకుంటా వచ్చినప్పుడు అడుగుతుండేవారంట, వెనకాల మ్యాప్ ఏంటి అని. ఒకట పక్కన వరల్డ్ మ్యాప్ పెట్టుకునేవాడు, పక్కన ఇండియా మ్యాప్ పెట్టుకుని దాన్ని ఎప్పుడు చూస్తుండేవాడంట. ఇండియా మ్యాప్ మీద చేయి వేసేలా ప్రార్థన చేస్తుండేవాడంట. ఏదో ఒక రోజున ఇండియా వెళ్తాను నేను, ఆ దేశానికి సువార్త ప్రకటిస్తాను, ఒక మిషనరీగా వెళ్తాను అని తన గొప్ప పట్టుదలతో ఉండేవాడంట. ఆ అద్భుతాలు చేయాలి, ఆ దేశంలో ఆ ప్రజలకి నేను సువార్త ప్రకటించాలి, ఏసైన వారికి పరిచయం చేయాలని గొప్ప ఆసక్తి తనలో ఉండేదంట. ఆ ఆసక్తిని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. తనకున్న ఆసక్తి, తనకి యాటిట్యూడ్ ఉండాలి. చాలామంది అనుకుంటుంటారు ఇలాగా, నాకు స్కిల్స్ లేవే, నైపుణ్యం లేదే, ఆ పని నాకు చేత కాదు అనుకుంటారు. అది 20% పని చేస్తుందని ఒక ఆయన చెప్పాడు. కాబట్టి మనకు 80% పనిచేసేది మనకున్న ఆలోచన విధానము. ఆ యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉన్నట్లయితే, నేను చెయ్యాలని దృక్పథము అంటారు అది కానీ సరిగ్గా ఉన్నట్లయితే, ఆ యాటిట్యూడ్ బాగున్నట్లయితే, ఒక నీ యొక్క మనసు సిద్ధంగా ఉన్నట్లయితే, నీ స్కిల్స్ 20% నాకు స్కిల్ లేదు అంటాను, వీల్లేదు, నాకు నైపుణ్యం లేదండి, పని చేత కాదు అంటాను కాదు, ఆ పని చేయడానికి నీ మనసు సిద్ధంగా ఉంటే చాలు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి 80% నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది, 20% మటుకే నీ యొక్క పని లేక నీ యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి విలియం కేరీ తనకి యాటిట్యూడ్ అనేది, తనకి తక్కువ చదువేమో లేక అంత డబ్బులు ఉన్నవాడు కాదు, ఈజ్ నాట్ ఎ రిచ్ మ్యాన్, చెప్పులు కుట్టుకునేవాడు అంటే తెలుసు కదా, ఈజ్ వెరీ పూర్. అయినప్పటికీ కూడా తనకు ఒక ఆలోచన, దృక్పథము, నేను ఇండియా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. జరిగింది ఏంటంటే, ఆ యొక్క చర్చి వారు పిలిచారంటే, ఎవరైనా ఇండియా దేశానికి వెళ్తారంటే అతని మొదటికి వచ్చి నేను వెళ్తాను ఇండియా దేశానికి అన్నాడు. అది ఇండియా దేశంలో కలకత్తా ప్రాంతానికి బెంగాల్, వెస్ట్ బెంగాల్కి రావాలి అని తలచాడు. ఆ రోజులో బెంగాల్ అని పిలిచేవారు, బెంగాల్ దేశ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళాలి అని తను తలంచాడు. ఆ ఊరిలో ప్రయాణం చేస్తుండగానే ఆ యొక్క భాషను నేర్చుకున్నాడని నేను విన్నాను. అద్భుతంగా 3 నెలలు ప్రయాణం చేసి 3 మంత్స్ ఇల్లు ఉంటారు బెంగాలీ, బెంగాలీ లాంగ్వేజ్ని నేర్చేసుకున్నాడు. లాంగ్వేజ్ నేర్చుకుని ఇండియా దిగగానే ఆ ప్రాంతానికి వెళ్ళి కలకత్తా పోర్ట్లో దిగి, హుబ్లీ దగ్గర దిగి, ఆ ప్రాంతాల్లో దిగగానే అతను బెంగాలీ మాట్లాడడం ప్రారంభించాడంట. తనకి ఒక ఆలోచన విధానం ఉంది, నేను వెతుకుతున్నాను, దొరికే వరకు వెతుకుతాను, నా పనిని సంకల్పించాను కాబట్టి నేను చేస్తాను, నేను అది మానను, వెనక్కి తిరిగి చూడను అనుకున్నాడు. అలాగే తను మన దేశానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు, 40 భాషల్లో నూతన నిబంధన తర్జుమా చేశాడు, అనేక భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు, బెంగాలీలో డిక్షనరీ రాసేశాడు, ఆ యొక్క బెంగాలీలో సిరంపూర్ను యూనివర్సిటీని స్టార్ట్ చేశాడు, చాలా చాలా కార్యాలు అతను చేశాడు. అయితే తనకున్నది పట్టుదల, దాని దృక్పథము లైక్ యాటిట్యూడ్ ఏంటంటే 80% యాటిట్యూడ్, నేను చెయ్యాలి అనే దృక్పథం కలిగి ఉన్నాడు కాబట్టి చేయగలిగాడు. 20% తన స్కిల్స్ ఉన్నాయి, నైపుణ్యం ఉంది, పండితనం ఉంది, మిగతాదంతా తనకున్న ఆలోచన విధానమే. మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆ ఇండియా మీద దేశం పెట్టి పాదం చేస్తున్నాడు, నేను ఇండియా వెళ్ళాలి. ఈ కేమ్ టు ఇండియా అని పిలిచిడ్, ఈ చేంజ్ టోటల్ ఇండియా, ఇండియా అనంతటిని మార్చి వేయగలిగాడు, అనేక భాషలు నేర్చుకున్నాడు. కాబట్టి మన యొక్క దృక్పథం ఎలా ఉందో నేర్చుకుందాము, తెలుసుకుందాము. ఎడ్మండ్ హిల్లరీ మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కాలని ప్రయత్నం చేశాడంట. ఒకసారి ఎక్కాడు, కుదరలేదు, 2 సార్లు 3 సార్లు చాలా సార్లు పోయి, ఈ ట్రై మెనీ టైమ్స్, అన్ని సార్లు ఫెయిల్ అయిపోయాడు. కానీ ఆ న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఎడ్మండ్ హిల్లరీ అనుకునేవాడంట, తన వెనకాల ఇంటిలో ఫోటో పెట్టుకునేవాడంట, ఎవరెస్ట్ శిఖరం ఫోటో పెట్టుకుని ఈ విధంగా ఎవరెస్ట్ శిఖరంతో మాట్లాడుతున్నేవాడంట. ఓ ఎవరెస్ట్ శిఖరమా, నీవు ఎదగలేవు,
నువ్వు పెరగలేవు అనేవాడంట. నువ్వు ఈరోజు ఎంత హైట్ ఉన్నావు, రేపు అంత హైట్ ఉంటావు, ప్రతి సంవత్సరమైన అంత హైట్ ఉంటావు, కానీ నేను ఎదుగుతాను, ఐ విల్ గ్రో, నేను ఎదుగుతాను అనేవాడంట. అంటే ఈ ఫిజికల్గా ఎదగడం కాదు, కానీ తను మెంటల్గా ఎదుగుతాను, నా ఆలోచన విధానం ఎదుగుతూ ఉంది, నేను ఈరోజు ఇలాగలేను, ఈరోజు ఇలాగా ఉండను, నేను ఎదుగుతూ ఉంటాను, ఎదుగుతూ ఉంటాను. కాబట్టి నువ్వు ఎదుగువు, నేను ఎదుగుతాను. కాబట్టి ఏదో ఒక రోజున నేను ఎవరెస్ట్ శిఖరం పైన నేను ఉంటాను అని ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. అలాగే అతను ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశాడు, టెన్సింగ్ నార్కెన్ తీసుకుని ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కాడు. ఫర్ ద ఫస్ట్ మ్యాన్ హూ క్లైంబ్డ్ ద ఎవరెస్ట్, ద పీక్ ఆఫ్ ఎవరెస్ట్, 84 అడుగుల ఎత్తులో ఉన్నదాన్ని ఎక్కగలిగాడు. అంటే తనలో ఒక దృక్పథం ఉంది, దృక్పథం, నేను ఎక్కాలి, నేను చేయాలి అనే గొప్ప ఆశ అదే బైబిల్లో చెప్తాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆయన 3 ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చాడు యేసుప్రభువారు. ఆయన చెప్తున్నాడు, దొరికే వరకు మనం వెతకాలి అనే గొప్ప ఆశ దృక్పథాన్ని మనలో పెడుతున్నాడు. అక్కడ జరిగిన సంగతులు మీకు తెలిసిన, ఒకతనికి 100 గొర్రెలు ఉన్నవి, 100 షీప్, 100 గొర్రెలు ఉంటే 99 ఇంటికి తీసుకొచ్చాడు. ఒక్కటి మాత్రం లేదు, కౌంట్ చేసుకున్నాడు ఇంటి రాగానే, ఓన్లీ ఒక్కటి తప్పిపోయింది. అయితే సాయంకాలం ఇంటికి వచ్చాడు, చూసుకున్నాడు, లెక్క పెట్టాడు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అన్ని కట్టేశాడు. ఆ ఇంటికి వెళ్ళిపోవాలనుకున్న కౌంట్ చేసుకున్నాడు సాయంకాలం, 6 ఇంటికి కౌంట్ చేసుకుంటాడు. ఆ రోజంతా శ్రమ పడ్డాడు, ఇంటికి వచ్చి చూసినప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది, గొర్రె దొరకలేదు. అయితే తన యొక్క పనిని పక్కన పెట్టేశాడు, తన సుఖాన్ని పక్కన పెట్టేశాడు, లేక ఆ సమర్థనంగా ఉండుకోకుండా ఏ రోజు చేయవలసిన పని ఆ రోజు చేయాలి, ఈ రోజు వెతకాలి. నవ్వు లేవంటూ సీక్, నేను వెతుకుతాను అని దాన్ని వెతికి తీసుకువచ్చాడు. అది వెతికి అది దొరికే వరకు వెతికాడు. ఎలా దొరికింది అంటే, దొరికే వరకు వెతికాడు కాబట్టి దొరికింది. మనము కూడా ఏదైనా పని ప్రారంభించామంటే అది అయ్యే వరకు మనము చేయాలి. సువార్త ప్రకటించాలనుకున్నా, లేక దేవుని యొక్క వాక్యాన్ని అందించాలనుకున్నా, లేక ఏ పని చేయాలన్నా కూడా ఒక రకమైన మెంటల్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఈ మనసులో స్థిరమైన దృక్పథాన్ని మనం కలిగి ఉన్నట్లయితే వీ క్యాన్ డూ, మనం చేయగలము. నీ వలన అవుతుంది, నీ వలన అవుతుంది, నా వలన అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సమ్వన్, ఇట్ షుడ్ పాసిబుల్ ఫర్ మీ ఆల్సో. ఇతరులకు సాధ్యమైతే నాకు సాధ్యం అవుదా? కాబట్టి వారు చేయగలిగితే మనము చేయలేమా? విలియం కేరీ చేయగలిగాడు దేవుని యొక్క సహాయముతో. మనము కూడా దేవుని యొక్క సహాయముతో, యేసయ్య సహాయముతో మనము చేయగలము. మన వల్ల కూడా కదా సాధ్యమవుతుంది. అయితే మనము ఎలాగా వెతకాలి అంటే, దొరికే వరకు వెతకాలి. మరొక ఇల్లస్ట్రేషన్ ఇస్తూ వారు చెప్పారు, 10 నాణ్యములు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాలు అక్కడ ఉన్నవి, అయ్యో పోసులుగా ఉన్నాయేమో. ఆ వాటిలో ఒక్కటి పోయింది, ఆ ఒక్కటి పోస్తే, పేద వెండి నాణ్యాల్లో ఒక్కటి పోతే ఆమె రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. అయినప్పుడు రేపు వెతుకుతాము కదా అనుకోలేదు. ప్రొకస్టేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ ద టైమ్ అన్నాడు ఒక ఆయన. అంటే నువ్వు వాయిదా వేయడమో అది నీ సమయాన్ని దొంగలించడమే, కాబట్టి పోస్ట్ పోన్మెంట్ మనకు ఉండకూడదు, రేపు చూద్దాము కదా అనుకోలేదు ఆమె. ఆ రోజు రాత్రి ఆమె దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, దొరికే వరకు జాగ్రత్తగా వెతికింది, అందుకు కాబట్టి ఆమె కనుగొనగలిగింది. కాబట్టి మనం చాలా సార్లు తర్వాత చేసుకుందామే, రేపు చూసుకుందాంలే అనుకుంటాము, అజాగ్రత్తగా వెలుగుంటాము. అలాగ ఉండడానికి వీలు లేదు. దొరికే వరకు వెతకాలి, దొరికే వరకు. తప్పిపోయిన కుమారుడు తండ్రి కూడా అలాగే, ఆ యొక్క కొడుకు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. నా కొడుకు ఏదో రోజున వస్తాడు, ఈస్ ఎక్స్పెక్టింగ్, ఆయన వస్తాడు, నా కొడుకు వస్తాడు, నేను విందు చేస్తాను. అందుకని ముందుగానే మంచి వస్త్రాలు సిద్ధం చేశాడు, ఉంగరాన్ని సిద్ధం చేశాడు, జోలు సిద్ధం చేశాడు. అంటే నా కుమారుడు కోసం నేను వెయిట్ చేస్తాను, అంటే నీ ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాను అని చెప్పాడు. కాబట్టి వారు ఆశ కలిగి వెతికారు, కాబట్టి తృప్తి వచ్చాడు దేవుడు. కాబట్టి మనము ఎలాగున్నాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు వెతికేటంట, మగసిరి గలవాడే వెతికేను. హోషే గ్రంథంలో రాయబడ్డది 12వ అధ్యాయంలో రాయబడ్డది, మగసిరి గలవాడే తను దేవునితో పోరాడేడంట. ఆశీర్వాదం వచ్చే వరకు పోరాడాడు. ఆశీర్వాదం వచ్చింది అంటే అతను వచ్చే వరకు పోరాడాడు, కాబట్టి అతను ఆశీర్వాదాలు పొందాడు. చాలా ఆటంకాలు, అడ్డులు అన్నీ వచ్చినాయి, అయినప్పటికీ కూడా
నేను ఆశీర్వాదం పొందాలి, నేను దేవుణ్ణి పట్టుకోవాలి, ముఖ సిరిగలవాడి అతను పోరాడాడు అని రాయబడ్డది. అందుకు కోసమే అతను విజయాలు పొందాడు, జయాన్ని పొందాడు, ఆశీర్వాదాలు పొందగలిగాడు. మనము కూడా దేవుని సందులో ఉన్నప్పుడు ఆయనతో అడగాలి. ఎఫెఫ్రోదు అంటాడు, ఇతను ప్రార్థనలో పోరాడుతున్నాడని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం పోరాడాలి, పోరాడినప్పుడే లేక ప్రార్థన చేస్తున్నప్పుడే పట్టుదల కలిగి అప్పుడు మట్టుకే దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబులు ఇచ్చే దేవుడు యేసుప్రభువారు. ఒక దేవుడి యొక్క సేవకుడు చాలా సంవత్సరాలు సువార్త ప్రకటించి ఎవరు రక్షణ పొందట్లేదని వెనక తిరిగి వచ్చేస్తున్న సమయంలో ఓడలో ప్రయాణం చేస్తూ చాలా నిరాశగా ఉన్నాడు. ఒక దేవుని యొక్క భక్తుడు కలుసుకుని, ఏటి సేవ ఎలా జరిగిందంటే ఇక్కడ నేను చేయలేను, నా వలన అవ్వదు అని అంటుంటే ఆయన అన్ని ప్రయత్నాలు చేసేవా అని అడిగారంట. ఎస్ ఐ డిడ్ ఆల్ మై బెస్ట్ ఐ డిడ్ ఇట్ అన్నాడంట. అన్ని రకాలుగా ప్రయత్నం చేసేసాను. ఆయన అడిగాడంట, నువ్వు కన్నీటితో ప్రయత్నం చేసావా? డిడ్ యూ ట్రై విత్ యువర్ టీయర్స్? నీ కన్నీటితో ప్రార్థన చేసి అడిగావా అంటే అతను కన్నీటితో ప్రార్థన చేయాలంట. తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించాడు, ఎలా ప్రకటించాలో ఎలా చెప్పాలో అన్ని రకాలుగా ప్రయత్నించాడు. కానీ హీ డిడ్ నాట్ ట్రై విత్ టీయర్స్, అతని యొక్క కన్నీటితో తన ప్రార్థన చేయలేదు. ఇఫ్ యూ ట్రై విత్ యువర్ టీయర్స్ యూ విల్ విన్ అని చెప్పారంట. కన్నీటితో ప్రార్థన చేస్తే నువ్వు సాధిస్తావు అని చెప్పారంట. కాబట్టి నువ్వు సాధించే వరకు వదిలిపెట్టద్దు. ఆ గొర్రె దొరికే వరకు అతను వదిలిపెట్టలేదు, ఆ వెండి నాణ్యము దొరికే వరకు ఆమె వెతుకుతానే ఉంది. కాబట్టి మనము కూడా దేవుని సేవల్లో ఆశ్చర్యపడద్దు. ఇది జరగదు అనుకోవద్దు, నా వలన అవ్వదు అనుకోవద్దు, ఇది అవ్వదు అనుకోవద్దు. ప్రతిదీ కూడా సాధ్యము. దేవుడు అన్నాడు, సమస్తము కూడా సాధ్యము అంటున్నాడు. నీకు సాధ్యము, కాబట్టి ఈ సాధ్యము ఏసైకి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటే ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మినట్లయితే సమస్తము కూడా సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దొరికే వరకు వెతకండి, అప్పుడు మీరు పొందుతారు. నీ సేవలో లేక అపజయాలు వస్తున్నాయేమో, లేక విమర్శిస్తున్నారేమో, ఏదో మాట్లాడుతున్నారేమో, అయినప్పటికీ కూడా నువ్వు వదిలిపెట్టేయదు. విలియం కేర్ వదిలిపెట్టేయలేదు. చాలా ఆటంకాలు వచ్చినాయి. ఒక ఆటంకం గురించి చెప్తాను జాగ్రత్తగా అండి. అది చదివినప్పుడు ఆ యొక్క భక్తుడి యొక్క పర్సవరెన్స్, పట్టుదల ఎంత గొప్పదో నేను నేర్చుకున్నాను. బెంగాలీలో బైబిల్ తర్జుమా చేశాడంటే ఆయన అన్ని ప్రతులు రాసి పెట్టుకున్నాడు. ఇంకా ప్రింటింగ్ ప్రెస్ మీద ప్రింట్ చేయడం రెడీగా ఉన్నాడు. ఈలోపు ఒక ఆయన వచ్చి అన్నారంట, నీ భార్య అప్పటికే తన కుమారులు చనిపోయారు, దాని ద్వారా ఆమె మెంటల్గా చాలా అప్సెట్ అయిపోయి ఉంది, ఇంటిలో గొడవ చేస్తుంది, ఒకసారి రండి మీరు వస్తే కంట్రోల్ చేయగలరని అంటే వెంటనే పరిగెట్టుకుని వస్తున్నాడంట ఇంటికి. ఈ లోపు మరి ఒక అతను ప్రశ్న చేచ్చాడంట, ఈ ప్రెస్ అంతా కాలిపోయింది. ప్రెస్ అంతా కాలిపోతుందంటే ఏ వైపు వెళ్ళాలో తనకు అర్థం అవ్వాలంట. భార్య దగ్గరికి వెళ్ళాలో, ప్రెస్ దగ్గరికి వెళ్ళాలో. అయితే తన యొక్క పట్టుదల, దొరికే వరకు జరిగే వరకు వెతికాడు. మరలా ఆ ప్రశ్న కట్టుకుని మరలా తర్జుమా చేసుకుని మరలా బైబిల్ గ్రంథం తర్జుమా చేశాడంట. 40 భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమా చేశాడు. దొరికే వరకు వెతికాడు. మనం ఎలాగున్నామో దేవుని సేవలో, నువ్వు ఎలాగున్నావు? యవనస్సులో కొంతమంది అపజయం వచ్చింది కదా అని వదిలిపెట్టేస్తూ ఉంటారు, ఇది అవ్వదు అనుకుంటారు, ఈ పరీక్ష నేను పాస్ అవ్వను అనుకుంటారు. కానీ నువ్వు కానీ పట్టుదల కలిగి ఉన్నట్లయితే ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే నువ్వు పాస్ అవ్వలేవు. పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి, అనుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉంటే, అంటే నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వగలను అని కానీ నువ్వు హృదయంలో నిశ్చయించుకుంటే ఆటోమేటిక్గా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమంది ఏది లేదు. నువ్వు అటువంటి దృక్పథాన్ని కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లయితే అజ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. అదే సమయంలో ఉద్యోగం విషయం ప్రయత్నం చేసే వాళ్ళు నా వల్ల అవ్వదు అనుకుంటారు, ఇది అవ్వదు అనుకోవద్దు, ఇది జరుగుతుందనే ఒక గొప్ప దృక్పథాన్ని అది కలిగి ఉండాలి. కాబట్టి విలియం కేరీ కానీ ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ కానీ వీళ్ళు రాత్రికే విజేతలు అయిపోలేదు. వారు ఒక రోజులో అయిపోలేదు, వాళ్ళు ప్రయత్నించి అయ్యారు. కాబట్టి నీవు ఈరోజు నీ సేవలో కానీ నీ భక్తిలో కానీ విమర్శలు వస్తున్నాయండి, నా వల్ల అవ్వదా అవ్వదని నేను చేయలేను అనుకోవద్దు.
God will help you. Ayana manutho undaga, devudu manutho undaga manaki viruddham ledu ani devuni yokka vakyam selavistundi. Ee roju devudu ninnu vadukuntadu. Oka yavarasudu ga ninnu vadukuntadu. Oka stree ga ninnu vadukogaladu. Bible lo rahibaddadi streelu gurinchi oka maha sainyamuga undarani kirtana bhaktulu cheptadu. Kabatti nee valla jarugutundi. You can do everything. Yesu manutho undaga manaki samastham kuda sadhyamaina devudu selavistadu. Kabatti dorike varaku manam vetakali. వాళ్ళు వెతికారు కాబట్టి దొరికింది వాళ్ళకి. మనము కూడా నువ్వు కూడా ఒక యవనస్తుడిగా నువ్వు సాధించగలవు, నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. ఆ భక్తుడు చెప్పినట్టు ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలను మీరు కనిపెట్టాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అనేది ఆ తలంచాలు చేయాలని చెప్తున్నాడు. మనము చేద్దాము, దేవుని కొరకు వాడబడే సాధనంగా ఉందాము. ఇలాగ అనేక మంది భక్తులు వారు దొరికే వరకు వెతికారు కాబట్టి సాధించగలిగారు. నీవు కూడా ఒక క్రైస్తవుడిగా ఇది అసాధ్యము అనుకోవద్దు, ఇది నా వలన అవ్వదు అనుకోవద్దు. ఇతరులకి అది సాధ్యమైతే ఇది నీకు కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సేవ చేసే విషయంలో కానీ లేక దేవుని యొక్క స్వత ప్రకటించే విషయంలో కానీ ఆటంకాలు అడ్లు వస్తూ ఉంటాయి. ఎవరో ఇది అన్నారండి అనుకోవద్దు. వాళ్ళు ఎన్నో ఆటంకాలు పెడుతుంటారు. అయినప్పటికీ మన పని మనం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క హస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనం చేయగలము అటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. అప్పుడు మటుకే దేవుడు మన దీవిస్తాడు. కాబట్టి విలియం కేరీ ఏ విధంగా అన్నాడు, నేను దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేస్తాను, ఆయన కొరకు గొప్ప కార్యాలు కనిపెడతాను అన్నాడు. కాబట్టి మనము కూడా కనిపెడితే, నీవు కూడా కనిపెడితే, నీకోసము కూడా గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన యొక్క హస్తము సిద్ధముగా ఉంది. కాబట్టి అటువంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉందాము. 80% యాటిట్యూడ్ అది నీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడ్డది. నువ్వు సేవ చేయాలన్నా, ఉద్యోగం కావాలన్నా, పరీక్షలు రాయాలన్నా, ఏది చేయాలన్నా సరే 80% నీ యొక్క యాటిట్యూడ్ మీద ఆధారపడ్డది. కాబట్టి ఆ గొర్రెలు తప్పిపోతే ఆ యొక్క కాపరి అనుకున్నాడు, దొరుకుతుంది అనుకున్నాడు. యాటిట్యూడ్ చూశాడు, ఈ సినిమాలు తినేస్తే రావద్దు, ఇంకా దొరకదు అనుకోలేదు, దొరుకుతుంది కాబట్టి వెతికాడు. ఆ పోయిన నాణ్యం దొరుకుతుంది అని చెప్తూ వెతుకుతానే ఉంది. కాబట్టి దొరికింది. నీకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి. యాకోబు ప్రయత్నం చేసినట్టు మగ సిరి గలమాడే ప్రయత్నం చేశాడు, మనం కూడా అలా చేద్దాము. దేవుడు నేను దీవించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీకోసం వచ్చింది ప్రార్థన చేస్తా. ప్రభువా మీ కుందనాలు మా బిడ్డలు దీవించండి, ఆశీర్వదించుడు అద్భుత కార్యాలు చేయండి. దొరికే వరకు వెతికే తత్వం మాకు ఇవ్వమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు దీవించండి, ఆశీర్వాద అద్భుత కార్యాలు చేయండి. నీ కొరకు వాడబడే సాధనంగా, నీ దగ్గర నుంచి గొప్ప కార్యాలు కనిపెట్టేవారుగా, నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టేవారుగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి. ప్రార్థనలకించు యేసును నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూసిన మీకు ప్రభువైన వందనాలు. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు చూడగలరు. దేవుడిని ఉపయోగించి ఆస్వాదించను గాక, ఆమేన్.